మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో శివంపేట తాజా మాజీ జడ్పీటీసీ పబ్బు మహేష్ గుప్తా, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యకుడు రాజా రమణగౌడ్ మండల నాయకులతో కలిసి నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పక్కదారి పట్టించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లపై గూండాలతో దాడి చేయడం సరికాదని, ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలతోకి వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని వారు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు రంగిల, ఆంజనేయులు లక్ష్మీ నరసయ్య, పోచగౌడ్ కొండల్, తాజా మాజీ ఎంపీటీసీ నువ్వుల దశరథ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. శాసనసభలో మరి ప్రతిపక్ష పార్టీకి ఇచ్చే పిఏసీ పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ గా మరి బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినటువంటి అరికంపూడి గాంధీ గారికి ఇచ్చి, మరి వారు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారి ఇన్స్టాగ్రామ్లో, వారి ఫేస్బుక్లో ముఖ్యమంత్రి గారి సమక్షంలో కాండవలు తప్పుకున్న తర్వాత వారిని మరి పిఏసీ చైర్మన్ పదవి ఇచ్చినప్పుడు మరి మా పార్టీ ఎమ్మెల్యేలు కోరడం జరిగింది. అది ప్రతిపక్షానికి ఇస్తారు, మరి ఆయన కాంగ్రెస్లో చేరినా అంటుంది. మరి ఆయన బీఆర్ఎస్లో ఏమంటే ఆయన ఇంటికి వస్తాము, ఆయన ఇంటికి వచ్చే మరి ఆయన సమక్షంలోనే బీఆర్ఎస్ పార్టీ కాండవలు తప్పుతామంటే, మరి నిన్న అరికపూడి గాంధీ గారు మరి వీధి రౌడీలాగా ఒక ఎమ్మెల్యే లాగా కాకుండా పాడి కౌశిక్ రెడ్డి గారు, మరి వారు దీన్ని మా పార్టీ కదా, మరి మా పార్టీలో ఉన్నప్పుడు మా కాండవాలు అప్పుకుంటారు, మీకు అభ్యంతరం ఏందని అడిగినందుకు వారి ఇంటి మీద ఎమ్మెల్యే ఇంటి మీద పోయి దాడి చేయడం ఇది ఏమైనా చర్య? ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మరి ఒక ఎమ్మెల్యేకి ఈరోజు భద్రత లేకపోతే సామాన్య ప్రజలకు ఏ విధంగా భద్రత ఉంటుంది? ఆ విషయాన్ని తెలుసుకొని మన ప్రియతమ నాయకులు తెలంగాణ ముందు బిడ్డ హరీష్ రావు గారు పరామర్శించడానికి వెళ్తే వారిని అక్రమంగా అరేంజ్ చేయడం, వారిని ఈరోజు మరి వారిని పరామర్శిస్తున్నందుకు గౌరవ మా నాయకురాలు నర్సాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి గారు పరామర్శకు వెళ్తే వారిని అరెస్ట్ చేయడం, ఎంతమందిని ఈ విధంగా అరెస్టు చేస్తారు అనేది మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. అరెస్టులతో మరి మీరు మరొక ఉద్యమం, మరి తెలంగాణ ప్రజలు మరో ఉద్యమానికి కూడా, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంతోనే మరి ఆ రోజు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు వారి సారథ్యంలోనే తెలంగాణ రావడం జరిగింది. శివంపేట మండల భారత రాష్ట్ర పార్టీ తరఫున కౌశిక్ రెడ్డి ఇంటి గారిపై ఇంటిపై దాడిని శివంపేట మండల పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. అదేవిధంగా తెలంగాణ ఉంది బిడ్డ మా అభిమాన నాయకుడు హరీష్ రావు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం కూడా పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తున్నది. ఈరోజు హరీష్ రావు గారిని కలవడానికి వెళ్ళిన మా నాయకురాలు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారిని కూడా అక్రమంగా అరెస్ట్ చేసి మహిళల్ని చూడకుండా దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్ తరలించడం ఈ కాంగ్రెస్ పార్టీ గుండాగిదానికి నిదర్శనమని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మీరు ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి, తెలంగాణ మేధావులు ఆలోచించాలి. తెలంగాణ సమాజం ఎటువైపు వెళ్తుంది? ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి బీఏసీఏ చైర్మన్ అయిన అరికెపూడి గాంధీ గారిని ప్రజాస్వామ్య యుద్ధంగా నువ్వు ఈ పార్టీలో ఉన్నావు కదా మీ ఇంటికి వస్తాం అన్నందుకు ఇంటి పైన ఎమ్మెల్యేనే ఒక శాసనసభ్యుడే తోటి శాసనసభ్యుడిపై 200-300 మంది గుండాలతో దాడి చేయడం ఎంతవరకు సమంజసం? ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా తెలంగాణ